हाय फ्रेंड्स वार्ता रेंडु नोटिफिकेशन संबंधी विषयालुन्नाई टीजीटी नोटिफिकेशन सीटेट नोटिफिकेशन जरिगिंदी दानिकि संबंधी पूर्ति विवरालु अयिते वीडियोलो तेलुसुकुंदाम दानितो पाटु एडुकेशन अपडेट्स एमेमी उन्नायि अनेदि कूडा ई वीडियोलो उंटुंदी फस्ट नुंचि लास्ट वरकु अयिते चूडंडि खच्चितंगा मीकु मंचि इन्फर्मेशन अयिते लभिस्तुंदि ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మొదటగా కింద కనిపించే రెడ్ కలర్ బటన్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే టీజీటీ నోటిఫికేషన్ రిలీజ్ 4006 పోస్టుల్లో 3011 పోస్టులు మహిళలకే ఇయాల్టి నుంచి అప్లికేషన్లు వచ్చే నెల 27 దాకా ఛాన్స్ टेस्ट ग्रैड्युएट टीचर पोस्टुलकु गुरुकुल विद्या संस्थल रिक्रूटमेंट बोर्ड गुरुवारं नोटिफिकेशन रिलीज चेसिंदी गुरुकुल पोस्टुल्लो इप्पटिवरकु पाटिस्तुन्न ट्रेंड्ने बोर्ड अनुसरिंचिंदी महिळलकु सिंहभागं कोटानु केटायिंचिंदी 4006 पोस्टुलकु नोटिफिकेशन रिलीज चेयगा अंदुलो 3011 पोस्टुलकु महिळलकु रिजर्व चेसिंदी 75% पोस्टुलकु महिळलकु केटायिंचिंदी 995 पोस्टुलकु जनरल कैटगरी किंद भर्ती चेयनुंदी आया पोस्ट शुक्रवार नीचे अप्लाई चेसुकुने अवकाश कल्पिंचिंदी वच्चे नेल 27 सायंत्रं 5 गंटल वरकु गडुवु विधिंचिंदी अयिते एप्रिल 5न प्रकटिंचिन दानि प्रकारं 4020 पोस्टुलनु भर्ती चेयाल्सि उन्न 14 पोस्टुलनु बोर्डु कोत पेट्टडं गमनार्हं యాక్చువల్లీ 4020 పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది ఆ రోజు ప్రెస్ నోట్ లో ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాత్రం 4006 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది ఫుల్ నోటిఫికేషన్ అనేది 4006 పోస్టులకు వచ్చింది మూడు పేపర్లుగా ఎగ్జామ్ ను మూడు పేపర్లుగా బోర్డు నిర్వహించనుంది పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీ బేసిక్ ప్రొఫెషనల్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ లలో నిర్వహించనుండగా పేపర్ 2 పెడగాజీ ఆఫ్ సబ్జెక్ట్స్ పేపర్ 3 సబ్జెక్ట్ నాలెడ్జ్ లను మాత్రం ఇంగ్లీష్ లోనే నిర్వహించనున్నట్టు పేర్కొంది నోటిఫికేషన్ లోనే సిలబస్ ను వెల్లడించింది ఆఫ్లైన్ లో ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్న బోర్డు అవసరమైన పరీక్షల పద్ధతిని ఆఫ్‌లైన్ నుంచి ఆన్లైన్ లోకి మార్చే అధికారం తమకుందని తెలిపింది పరీక్షకు వారం రోజుల ముందు మాత్రమే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది ఎగ్జామ్ ఫీస్ భారీగానే ఫిక్స్ చేసింది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1200 ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 600 ఫీస్ నిర్ణయించింది మరిన్ని వివరాలకు ట్రిబ్ ఆఫీషియల్ వెబ్సైట్ చూడొచ్చని తెలిపింది ఇక్కడ గురుకులాల సొసైటీల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది చూద్దాం సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాలలో 728 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ గురుకులాలలో 218 పోస్టులు ఉన్నాయి ఎంజేపీ మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకులాలలో 2379 పోస్టులు ఉన్నాయి మైనారిటీ గురుకులాలలో 594 పోస్టులు ఉన్నాయి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 87 పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా అయితే 4006 పోస్టులు ఉన్నాయి వాళ్ళు ఏప్రిల్ లో ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో 4020 పోస్టులు ఉన్నాయి ఇక్కడ 4006 పోస్టులనే 14 పోస్టులు గల్లంత ఇది మనకు ఏనాడు పేపర్ లో ఇచ్చినటువంటి 4000 టీజీటీ పోస్టులకు సమగ్ర ప్రకటన జారీ 75% ఉద్యోగాలు మహిళలకే సాధారణ సొసైటీలో జనరల్ అభ్యర్థులకు 0 జనరల్ ఏదైతే సాధారణ గురుకులాలు ఉన్నావో ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ 87 లో 87 మహిళలకే గిరిజన సొసైటీలోనే అత్యంత తక్కువ కేటాయింపు ఇక్కడ ఫీజుల వివరాలు మనం ఇంతకు ముందు చూసినాం జనరల్ అభ్యర్థులకు 1200 ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 600 రూపాయలు 300 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇక్కడ పేపర్ 1 లో 100 మార్కులు ఉన్నా పేపర్ 2 లో 100 మార్కులు పేపర్ 3 లో 100 మార్కులు మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఆగస్ట్ లో రాత పరీక్షలు సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాలకు ఆగస్ట్ లో రాత పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం 9 ఉద్యోగాల ప్రకటనకు దరఖాస్తు గడువు మేలో ముగియనుంది ఆ తర్వాత కనీసం 2 నెలల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది గురుకుల నియామక పరీక్షలు ఈ ఇతర నియామక పరీక్షలు లేని రోజుల్లో నిర్వహించనున్నాయి ఏదైనా పోస్టులు 30,000కు దరఖాస్తు వస్తే ఆ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించేందుకు గత అవకాశాలు గల అవకాశాలను పరిశీలిస్తుంది ఇక్కడ ఆఫీషియల్ సొసైటీ వెబ్‌సైట్ ఈనాడు పేపర్ల దగ్గర ఇది ఇక్కడ విద్యార్హతలు చూసుకుంటే టీజీటీ పోస్టులకు జనరల్ అభ్యర్థులు బీఏ బీఎస్సీ బీకామ్ డిగ్రీలో 50% మార్కులు ఉండాలి లేదా 50% మార్కులతో 4 ఏళ్ల బీఏ బీఈడీ బీఎస్సీ బీఈడీ ఉండాలి లేదా డిగ్రీలో
ఆప్షనల్ సబ్జెక్ట్ గా సంబంధిత లాంగ్వేజ్ లేదా ఓరియంటల్ లాంగ్వేజ్ లో డిగ్రీ లేదా లిటరేచర్ డిగ్రీ లేదా సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50% మార్కులతో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా బీఈడి లో సంబంధం సబ్జెక్ట్ మెథడాలజీ ఉండాలి దీంతో పాటు టెట్ పేపర్ 2 అర్హత ఉండాలి ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై ఉండాలి ఈ ఏదైనా రాయండి టెట్ క్వాలిఫై ఉంటేనే గురుకులాల్లో జాబ్స్ డిగ్రీ కోర్సుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు